అందరికీ నమస్కారం. తెలుగు సినిమా సినీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. క్రాక్ జనవరి 9వ తారీఖు రిలీజ్ అయింది. జనవరి 8 దాకా మీరందరూ రెడీగా ఉన్నా మేమందరం అంతగా రెడీగా మాత్రం లేము. ఎందుకంటే ఇంక లేదబ్బాయ్, ఇంకా తెలుగు సినిమాలు చూడరు వచ్చేసింది. ఫోన్లో చూసుకుంటున్నారు సార్ సినిమా. ఇంకెవడొస్తాడు సార్ థియేటర్కి? ఉన్న రోగాలకి రారు సార్. ఈ అనవసరం సార్ సినిమా, ఇంత బడ్జెట్ వేస్ట్ సార్. అమెరికాలో అయితే సినిమాని రిలీజే అవ్వదు సార్ అని అడుక్కో ఆఫీస్ ఉంటుంది మా ఫిల్మ్ నగర్లో. అడుగడుగునా ఇదే మాటలు, ఇదే నిరాశావాదం. కానీ మా నిరాశని బేట్లు వారేటట్టుగా, క్రాక్లు వచ్చేట్టుగా కొట్టి మాకు ఇంకో 100 సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన మీ అందరికీ చేతులకి దండం పెడుతున్నాం. ఎందుకంటే మాకు సినిమా తీయటం మాత్రమే వచ్చు, మీకు సినిమా చూడటంతో పాటు చాలా పనులు వచ్చు. అన్ని పనులతో పాటు మా లైఫ్ను కూడా ముందుకు తీసుకెళ్దాం అనుకున్న మీ ఉద్దేశానికి హ్యాట్స్ ఆఫ్. దీనికి కారణం మీరంతా. మా వైపున మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మల్లేని గోపి గారు, ద న్యూ విజువల్ హొరైజాన్ ఆఫ్ తెలుగు సినిమా మిస్టర్ విష్ణు గారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ హిమ్. నాలాంటి మచ్చన్న ఫేస్ను కూడా అందంగా చూపించిన ఆయన మామూలు విషయం కాదు. ఇది ఇంకా నా సోది ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే నేనే అంటే, ఎప్పుడు రాను సార్ కెమెరా, ఎప్పుడెప్పుడు వస్తుంటాం కదా కెమెరా కనిపించగానే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అదొకటి నోటి దూల కాదు, దురద కూడా. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, గోపి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ మీ రోల్. నిజం చెప్పాలంటే అసలు నేను యాక్ట్ ఇంట్లో పడుకుంటే నిద్ర లేపి ఒకసారి షూటింగ్కి రాని పిలిచి లుంగి కట్టి కూర్చోబెట్టాను. నేనేమో చాలా స్టైలిష్గా ఉంటాను, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటే నాకు ఈ లుంగి క్యారెక్టర్ ఏంటి గురువు అంటే ఏపర్లేదు పర్లేదు అన్నావు. పేరేంటి సినిమా క్యారెక్టర్ పేరేంటి చెప్పలా ముందు, తర్వాత ఆన్లైన్ అడిగితే అలమంద, అలమంద అనే క్యారెక్టర్ నా చేత అవు అంటే బేడీలేసి గొంతు కూర్చోబెట్టి నోడుదోలు అనిపించావు నా చేత. లేదా నీకు, అదే నీకు లేదా, అది కాస్త అఫీషియల్ అయింది. అన్నయ్య ఇన్నాళ్ళ ప్రయాణంలో మనం అందరం ఇంటర్వ్యూలు చేసుకుంటాం సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, ఈ సక్సెస్ని ఇలా అనుభవిస్తున్నారు, ఈ సక్సెస్ బట్టి మీ అభిప్రాయం ఏంటంటే, ప్రతిదోడు పాజిటివ్గానే ఉంటామండి హ్యాపీగానే ఉంటామండి అంటారు, కానీ సక్సెస్కి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అది మన సినిమా వాళ్ళకి తెలుసు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఒక గిన్నె తయారు చేసేవాడు ఎంత, కుండ తయారు చేసేవాడు ఎంత, ఆ బొమ్మ తయారు చేసేవాడు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మనకి అంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఏ నమ్మకంతో ఈ సినిమా మీరు చేద్దాం అనుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే ఒక సారీ నిజాయితీగా చెప్పాలంటే ఒక రైటర్గా, ఇన్ని సినిమాలు రాసిన రైటర్గా నేను గనక ఈ సినిమా కథ చెప్పారనుకోండి, కథలో చాలా ఇంకా కావాలండి ఏదో, అది కావాలి ఇది కావాలి అని చెప్పి నేనే క్వశ్చన్ చేస్తాను. అదే ప్రేక్షకుడు సినిమా చూస్తే ఒక్క సెకండ్ కూడా వేరే విషయం ఆలోచించడానికి గ్యాప్ లేకుండా ఈ సినిమా ఉంటుంది. దట్ ఈస్ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ప్రజెంటేషన్, దట్ డైరెక్టోరియల్. కానీ మీరు కథ అనేటప్పుడు మీకు తెర మీద ఎలా ఉంటుందో తెలియదు, మరి ఏ నమ్మకంతో ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్లారు? అంటే రవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్స్ మీద చేసిన సినిమా ఇది. అది నాకు కిక్ ఇచ్చింది ఫస్టే, నాకు బాగా నచ్చేసింది. అండ్ గోపి చెప్పిన విధానం అదొక విచిత్రం నాకు, గోపి అంత బాగా చెప్పడం అనేది నాకు ఇంకా అసలు ఇప్పుడు నాకు కూడా విచిత్రంగా ఉంది. అదే గోపి అసలు ఎంత కన్విక్షన్తో 1 hour 45 minutes నరేషన్ ఇచ్చాడు నాకు, క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ తాలూకు మొత్తం నోట్స్ రాసుకుని నోట్స్ నా దేవుని పెట్టాడు, తొడగొట్టాడు అలా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు అదే అప్పుడు ప్రస్తుతం ఆ పనే చేస్తున్నాడు. ఓకే సో అది అలా నచ్చి ఓకే చేసింది. ఎప్పుడు ప్రాపర్గా నువ్వు సెట్ చేసుకుందా స్టార్ట్ చేస్తున్నావు. గోపి తక్కువ మాట్లాడతాడు, పెద్ద మాట్లాడు, మనం మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటాడు అలాంటి గోపి అంతే కదా. అలాంటి వాడు అంటే ఇందాక వేరే చోట విన్నా ఎందుకు ఇంత కసిగా చేసావంటే దెబ్బ తగిలింది అన్నాడు. మరి అంతే కదా సెట్ అవ్వచ్చు, దెబ్బ తగిలిన తర్వాత లేచిందా మళ్ళీ. ఇంకో విషయం, మీరు కథ విన్న తర్వాత యాజ్ ఎ హీరో హీరోగా డైరెక్టర్తో కూర్చుని నెక్స్ట్ సాంకేతిక నిపుణులు టెక్నీషియన్స్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు అనుకుంటాం కదా, అంత కొత్తగా ఉంది, దానికి కారణం ఏంటి? సేమ్ ఇలాగే మాట్లాడుకున్నాం, ఇలా ఫ్రెష్గా ఉండాలి, అంత ఫ్రెష్గా కొత్త కాంబినేషన్, నువ్వు నేను తప్ప మిగతా అంతా కొత్తగా ఉండాలి అనుకున్నాను. సో అనుకున్నాను విష్ణుని అనుకున్నాం నిజంగా ఫస్ట్ మా విష్ణు, ఆ తర్వాత సుజీత్ను అనుకున్నాం. ఆయన ట్రైనింగ్ బిజీ అప్పుడు దొరకలేదు అనుకో, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అట్టు వెళ్ళటం, ఈయన ఎంటర్ అవ్వటం, అది మా
లైక్ పర్ఫెక్ట్గా కుదిరింది. లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. తను వర్క్ చూశాను, మనిషిని కలిసిన తర్వాత ఇంకా నచ్చేసాడు నాకు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నేను చూస్తుంటే తమిళంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన విక్రమ్ వేద కైండ్ ఆఫ్ కటింగ్, అంటే ఆ ఎడిటింగ్ సెన్స్, ఈ ముందు సీన్ వేయాలి, తర్వాత ఇది వేయాలి, ఇంట్రడక్షన్కి ఒక కథ వేయాలి, అది మన తెలుగు సినిమాల్లో ఇంకా రాలా ఆ టైప్ ఆఫ్ నెరేషన్. ఒక ఇంట్రడక్షన్ అంటే వాడికి 4 షాట్లు వేసి జీప్లో దిగాడు, దుమ్ము లేచింది, దులుపుకున్నాడు, బయటకు వచ్చాడు, ఇట్లాంటివే ఉంటాయి. కానీ ఒక కథ, కటార కృష్ణ గారు తెలుసా అనగానే ఆడ మర్డర్ చేసి జీవా గారిని చంపేసి బయటకు వచ్చి, అంటే ఈ టైప్ ఆఫ్ నెరేషన్ డిస్టర్బెన్స్ ఉండదా, ఉంటుందా, ఈ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి అనిపించలేదు మీకు? అసలు అనిపించలేదు. ద బ్యూటీ కథకి ఏంటంటే ఆ ముగ్గురితో తర్వాత ఎండింగ్ చూడు, నాకు ఎండింగ్ నచ్చేసింది. ఫ్యాంటాస్టిక్ ఎండింగ్ అది. అది అంటే నేను సినిమా, నాకు గోపి ఒక దుర్మార్గం చేశాడు ఈ సినిమా అని అప్పుడప్పుడు ఆఫీస్కి పిలిచి లేదా షూటింగ్లో ఈ మొక్క చూడు, ఈ మొక్క చూడు అని చెప్పి చూపించాడు. అక్కడ మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటి ఇట్లా ఉంది సినిమా, అసలు మనం ఊహించిన క్రాక్ అంటే 4-5 కామెడీ సీన్లు 7 కామెడీ సీన్లు ఉంటాయి, రవితేజ గారు రెగ్యులర్ హిస్టరీనిక్స్ ఉంటాయి, ఆ స్టైల్ ఉంటుంది, అంటే ఇదంతా అసలు టైట్గా ఏదో ఒక ఇంగ్లీష్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వచ్చేది నాకు. ఇంగ్లీష్ సినిమాకి తెలుగు సినిమాకి తేడా లాంగ్వేజే, మనం ఇంగ్లీష్ సినిమా గొప్ప అనుకుంటాం. కరెక్ట్గా చెప్పు, లాంగ్వేజే. ప్రజెంటేషన్లో క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషను, వాళ్ళకి 100 కోట్ల బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెస్తారు, మనకి అంత బడ్జెట్ లేకపోయినా అంత క్వాలిటీ ఇవ్వటం అనేది టెక్నికల్ ఎక్సలెన్సీ. దానికి విష్ణు గారు చాలా హెల్ప్ అయ్యారు, హెల్ప్ అయ్యాడనా? మీరు కథ విన్నప్పుడు దీన్ని ఎలా చూద్దాం అనుకున్నారండి? అదే ఫస్ట్ నేను చెన్నైలో విన్నాను స్క్రిప్ట్ కదా, చెన్నైలో విన్నాను, అప్పుడే స్టార్ట్ అయింది ఒక చిన్న ఒక స్పార్క్ ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది అప్పుడే, ఇప్పుడు అప్పుడు స్టోరీ కూడా ఫుల్గా లేదు. ఫస్ట్ ఎట్లా అయిందంటే, ఫస్ట్ నేను ఒక రఫ్గా ఒక స్క్రిప్ట్ అనుకున్న తర్వాత, రఫ్ కూడా కాదు 90% అయింది, ఇంకా కొంచెం సెటప్ ఉంది. అప్పుడు నేను ఫస్ట్ విష్ణు దగ్గరికి వెళ్ళిపోయి, బ్రదర్ నాకు సినిమా చేసి పెట్టాలి, నువ్వే కావాలి నాకు అని, నాకు ఫాలో అప్ ఉంది, నాకు 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 మెరసలు ఫాలో అప్ తెలుసు ఎలా ఉంటుంది. సో అప్పుడు చెప్పంగానే చాలా అతను వినంగానే చాలా బాగుంది బ్రదర్, ఫ్రెష్గా ఉంది అన్నాడు. బట్ నేను చేయలేను అన్నాడు. అదేంటి అంటే ఇప్పుడు నేను బిగిల్ సినిమా చేస్తున్నాను, నువ్వేమో అక్టోబర్ నుంచి షూటింగ్ అంటున్నావు. అప్పుడే స్టార్ట్ అయింది మిస్సింగ్ ఫీలింగ్, నల్ల పడం. నేను ఇప్పుడు తను చేయనంటే నేను ఆల్టర్నేట్లు వెళ్ళిపోయా, ఇంకా అర్థమైపోయింది విష్ణు చేయడం, ఇంకా తన బిగిల్ ఇంకా ఫినిషింగ్ ఉంది, అది దీపావళి రిలీజ్ అన్నారు, మేమేమో ఇక్కడ నవంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అయిపోయింది, ఇంక వేరే కెమెరామెన్కి అయిపోయి మిగతా అంతా సెట్టింగ్ జరిగి, కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ అని తను అనుకున్నాం. తనకి ఏదో లాస్ట్ ఇంకో 10 డేస్లో షూట్, ఇంకో 10 డేస్ కూడా కాదు, జస్ట్ 5 డేస్ అనుకుంటా షూట్ ఇంకా ముహూర్తం స్టార్ట్ చేస్తున్నావు అంటే, తనకి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా నాకు ఏం చేయాలి ఇప్పుడు ఇది అంటేటప్పుడు నేను విష్ణుకి కాల్ చేస్తే బ్రదర్ అన్నాడు. అప్పుడే జస్ట్ బ్రదర్ మార్నింగ్ 10:30 లేపాను, బ్రదర్ ఏంటి అంటే, బ్రదర్ నా సినిమా చేసి పెట్టాలి బ్రదర్. విచిత్రం అండి, ఇక్కడ ఇంకా చిన్న ఇంటరప్షన్, టచ్లో ఉన్నాడు, నన్ను కలిసాడు 12:30 ఎప్పుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, అది ఇంకా తను చెప్పాలి. నేనేమో ఏంటి అమ్మా ఏంటి మరి ఏంటి తను ఎలా వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఏంటి మనకి టైం అనుకున్నావు అన్నీ అనుకున్నావు అంటే, అదే సార్ అదే సార్ అది వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, అప్పుడే వాళ్ళు లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఇద్దరికి. చెప్తున్నాడు చిన్న చిన్న అవుతున్నాడు నాకు చూస్తున్నాడు, అంటే ఆ తర్వాత తెలిసింది నాకు, ఆగ నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటే మనకి సెట్ అయిపోయింది, మనకి సెట్ అయిపోయినాయి అని తప్పని ఎంత వచ్చింది 15 మినిట్స్లోనే ఓకే చెప్పాడు ఇది అనుకుంటున్నావు. ఫ్యాంటాస్టిక్, సూపర్ అనుకో అలా సెట్ అయింది. ఫస్ట్ గుర్తుంది స్క్రిప్ట్, అది అది మైండ్లే ఉంటుంది. అది అడిగినప్పుడు ఒక 15 మినిట్స్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టాను, మళ్ళీ 15-20 మినిట్స్ వాళ్ళు ఫోన్ చేసి ఓకే రండి వెళ్దాం అంతే. మామూలుగా అండి కమర్షియల్ సినిమాల్లో ఎక్కువ అంటే కెమెరా పాయింట్ అడుగుతాను, సినిమా లడ్డూలా చూపించాడు ఆర్టిస్ట్ని, ఇదేగా మనం అనుకునేది బా బంగారంలా చూపించాడు, తలతలా మెరిసిపోతున్నాడు, అదే ఫోటోగ్రఫీ మనకి. కానీ మీరు ఎక్కువ సినిమా అంతా సిల్వెట్స్లో తీశారు, మనిషి కనిపించాడు వెనక లైట్ కనబడుతుంటుంది ఏంటో, లేదా సగమే కనిపిస్తుంటాడు రవితేజ్ గారు. నా ఫోన్లో కూడా షాట్ తీసుకున్నా, అద్భుతమైన షాట్ ఇది, ఈ షాట్ డెఫినెట్గా చాలా మంచి షాట్ అనే, చాలా అద్భుతంగా ఉందని మీకు పంపించాను కూడా. అది కేసేం కాదుగా కెమెరాలో. మీరు ఈ స్కీమ్ని మీరు డిస్కస్ చేశారా ఇలా వెళ్దాము అని?
యాక్చువల్గా అదే లుక్ అండ్ ఫీల్ కలర్ ప్యాటర్న్స్ ఇవన్నీ అందరితో అది ఆ టైప్ ఆఫ్ గ్లాసీ విజువల్స్ ఈ స్క్రిప్ట్ అడగలేదు. ఈ స్క్రిప్ట్ ఏం అడుగుతుందంటే ఒక చిన్న స్టోరీ టెలింగ్ ఉండాలి విజువల్లో కూడా, ఒక స్టోరీ టెలింగ్ ఉండాలి. ఫస్ట్ మూడ్ కన్వే చేయాలి. ఆ కలర్స్ ఎక్కువ ఉండకూడదు. ఒక పింక్ కలర్ బ్లూ కలర్ ఆ స్క్రీన్ లో వస్తుందంటే అది వర్కౌట్ అవ్వదు. నేను బ్రదర్కి ఒక్కటే చెప్పాను ఫస్ట్, బ్రదర్ నేను నాకు 5 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒకటి. నేను నిన్ను ఎదుర్కొంటూ ఇంత ఫాలో అప్ చేసుకుంటూ వచ్చిందంటే నాకు సినిమాని కొత్తగా కనపడాలి, లుక్ కొత్తగా ఉండాలి. పైగా ఇది స్క్రిప్టే, ఇది ఒక న్యాచురల్ ఫ్లో కోరుకుంటుంది, గ్లాసీగా కాదు. గ్లాసీ కోరుకోదు ఈ ఫిల్ము. సో న్యాచురల్ వేలో వెళ్ళాలి. కలర్స్ నువ్వే డిసైడ్ గ్లాసీ ఇస్తూ ఇస్తూ సాంగ్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఎక్కడ వచ్చిందో ఎక్కడ గ్లాసీ కావాలో అక్కడ ఇవ్వు. ఈ ఎపిసోడ్ రాగా వెళ్దాం అన్నప్పుడు శృతిహాసన్తో చేసిన సాంగ్ ఉంది కదా క్లైమాక్స్ సాంగ్, ఆ సాంగ్ మామూలుగా బ్లాక్ సెట్ వేశారు మీరు అందరూ 99% దానికి రెడ్తో జాకెట్ వేసి ఓపెన్ చేస్తారు. మీరు రెడ్తో స్టార్ట్ అయింది, పల్లవైపోగానే ఎల్లో జాకెట్తో ఎంటర్ అయ్యింది. ఎంత కొత్త ఫీల్ అంటే నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు షాక్ అయిపోయినది. అమ్మని అమ్మ లెమన్ ఎల్లో జాకెట్ నైట్ టైం అనేది చిన్నప్పుడు ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు, దట్ ఫ్యాంటాస్టిక్. ఇంకోటి అండి, నేను అన్నయ్య గురించి చెప్పాలి. ఈయనేమో పెద్ద పెద్ద షాట్లు పెట్టినాడు, కొద్దిగా లెంగ్తీ షాట్లు పెట్టి ఆయన లోపలికి వచ్చి నుంచుని ఇట్లా సింగిల్ షాట్, సింగిల్ షాట్. ఈయన లోపలికి వచ్చి నుంచుని పర్ఫెక్ట్గా నుంచుని డైలాగ్ ఇట్లా ఇట్లా చెప్తుంటే లైట్ ఇలా గీతలాగా కరెక్ట్గా మీరు చూడండి చాలా షాట్లు. హీరోకి ఎంత పని అంటే డైరెక్టర్ అడిగిన బాడీ ఇస్తూ లాంగ్వేజ్ ఇస్తూ నుంచుని డైలాగు ఏఆర్ లుక్ మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటూ కెమెరామెన్ చెప్పిన లైట్ ఫాలో అవ్వాలి. అది కొద్దిగా పెద్ద పెంటే చేసేవాన్ని, అది చాలా టఫ్ జాబ్ అది యాక్టర్గా. సపోర్ట్ ఉండేది ముగ్గురు కోయిన్స్ ముగ్గురు జల్ అవ్వడం వల్ల వస్తుంది. లేకపోతే దొబ్బుతున్నానండి ఆ కెమెరామెన్ అని ఎమ్మెటీ చెప్తే ఏమవుతుంది, బొమ్మ రాదా అనుకోవచ్చు. ఒకసారి జల్ అవ్వకపోతే అది చాలా టఫ్ జాబ్ అది యాక్చువల్గా. బికాస్ గోపి కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాడు, ఇంకోటి నేను యాక్ట్ చేశాను కాబట్టి ఐ కెన్ ఏదో అథారిటీ టెల్. ఇలాంటి సినిమాకి బయట అంటే నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ సైడ్ అనుకోండి, నేను ఏమనుకుంటానంటే 4 షూట్లు ఈడు చెక్కుతున్నాడు అబ్బాయి, జక్కనలా చెక్కుతున్నాడు కెమెరా, తీసి 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 హే జరుపుతున్నాడు అనుకుంటా. యూ మేడ్ ద ఫిల్మ్ వెరీ క్విక్లీ, షార్ట్ గ్యాప్ చాలా తక్కువ. విష్ణు దగ్గర షార్ట్ వెంటనే రెడీ, బట్ దట్ క్వాలిటీ మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ వచ్చింది. అదే అదే అంటున్నాను కదా ఏంటంటే స్పీడ్కి క్వాలిటీకి సంబంధం లేదు. అది ఇప్పుడు మీరు గట్టిగా చెప్పండి, స్పీడ్కి క్వాలిటీకి సంబంధం లేదు. క్లారిటీ ఉంటే అన్ని క్లియర్గా ఉంటాయి, సింపుల్. అది మీకున్న క్లారిటీకి వాళ్ళకున్న క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈయనకి ఎంత క్లారిటీ అంటే అవతలడు కాస్త అటు ఇటు ఉంటే చిరాకు దుబ్బేస్తుంది, క్లారిటీగా చెప్పు అంటాడు. నేను చాలాసార్లు అనుభవించాను, పైగా మనసులో పెట్టి పిసుకోవద్దు ఓపెన్గా చెప్పు, ఇవన్నీ ఆయన స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి. ఆయన అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడు, మనమేమో పిసుకుంటుంటాం. ఇంకోటి అని ఈ క్యాస్టింగ్ చెప్తుంటే నీకు షాక్ అవ్వలేదా? మన రైటర్ వివేక్ పోలీస్ ఆఫీసర్ మేము అనుకుంది అదే మొదటి నుంచి అన్ని ఫ్రెష్ గానే ఉండాలి. వెల్ నోన్ ఫేస్ చెప్పాడు, నేను వద్దు అనుకున్నావు. వేవ్ లెంత్ సూపర్ వేవ్ లెంత్. నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వివేక్ అనుకున్నాను, అబ్బాయి కరెక్ట్ పర్ఫెక్ట్ సూపర్ నాకు అనిపించాడు క్యారెక్టర్, కనిపించేసింది వివేక్ అనుకుంటున్నాడు. ఇలా మచ్చరే వస్తున్నాడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్. అది స్టన్ శివ మైండ్ బ్లోయింగ్ సన్సివ్ ఎక్సలెంట్ క్యారెక్టర్. అండ్ ఇవన్నీ చెప్పినా అప్పటికప్పుడు తీసుకునే లాగా అప్పటికప్పుడు. సో అది క్లారిటీ అంటే సింక్ క్లారిటీ జెల్ అవటం అంతే. ఫస్ట్ కమ్యూనికేట్ అయింది అందరు ఆర్టిస్ట్. ఇంకోటి అండి, ఒక సినిమా ఊరు బేస్డ్గా చేస్తుంటే ఊళ్ళో ఉన్న ఊళ్ళో చారిత్రాత్మకంగా మనకు తెలిసిన హిస్టారిక్గా ఫేమస్ అయినవన్నీ పెట్టుకుంటూ వస్తూ ఉంటాం, కానీ సినిమాకి కొన్ని కొన్ని జెల్ ఒకటి తీసేస్తాం. బట్ ఒంగోలుకు సంబంధించిన అన్ని విషయాలు ఈ సినిమాలో పెట్టడం అనేది హైలైట్. ముఖ్యంగా గాడిద రక్తం తాగి పరిగెడుతూ ఉంటారు వేటపాలెం వాళ్ళు, ఆ బీచ్లో పరిగెత్తడం అనేది చాలా పెద్ద హైలైట్ అయిపోయింది. ఇన్నాళ్ళ చరిత్రలో అంటే ఒంగోలు నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, గొప్ప గొప్ప డైరెక్టర్లు వచ్చారు, కానీ వాళ్ళకి అవకాశం రాలా. ఈ 80 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాడిద రక్తం తాగి పరిగెడుతూ ఉంటారు ఇసుకలో అనేది ఫ్యాంటాస్టిక్గా వర్కౌట్ అయింది. న్యూ లుక్ పట్టేశాడు, ముందే పట్టేశాడు, ఆ ఊరు కదా అందుకే పట్టేశాడు దాన్ని.
అంటే మీరు కొన్ని కొన్ని సెన్సర్కి అబ్జెక్ట్ చేస్తారేమో అని కూడా డిస్కస్ ఫీల్ అవుతున్నాయి. బట్ అంటే నేను ఇంకొకటి వెరీ స్ట్రాంగ్గానే ఉన్నా ఏంటంటే కొన్ని సినిమాలు మధ్య లాక్డౌన్ వాటిల్లో చూసా ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కనపడింది నాకు. ఆ హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ముందు మనం హానెస్ట్గా తీస్తున్నాం సినిమా, నేను హానెస్ట్గా తీస్తున్నా సినిమా, నేను హానెస్ట్గా రేపు పొద్దున సెన్సర్ వాళ్ళతో నేను ఆర్గ్యూ చేయగలను అంటే నేను అలా ఫీల్ అయ్యాను. ఆర్గ్యూ చేయగలను, కన్విన్స్ చేయగలను, కన్విన్స్ చేయగలను ఆర్గ్యూ అనేదంటే కూడా కరెక్ట్ వర్డ్, కన్విన్స్ చేయగలను. ఎందుకంటే ఇది దీంట్లో హానెస్టీ ఉంది, నేను అది చూశాను, నేను రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేస్తున్నా, నేను కొత్తగా ఊహించి బీభత్సంగా ఓహర్లో తిరిగి చూడాలి. కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ అయ్యారు వాళ్ళు అసలు ఏమి. అలా ఇంకో విషయం ఏంటంటే చాలా సినిమాలు సూపర్ హిట్లు అవుతుంటాయి కదా, ఒకసారి మనకి సూపర్ హిట్ అవుతుందిరా ఈ సినిమా, రిజల్ట్ బాగా వస్తుందిరా అని లాస్ట్ షెడ్యూల్ దాకా నమ్మకం రాదు. ఒక్కోసారి ఏంటంటే సినిమా జరుగుతుండేదో తీస్తున్నాడు వస్తుంది, షూటింగ్కి వెళ్తున్నావు, ఒకసారి ఎడిటింగ్ రూమ్లోకి వస్తారు హీరో గారు చూస్తారని ఆమె దాన్ని తీసేటప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఈ సినిమా డే వన్ నుంచి మీరు కాన్ఫిడెంట్గా చేశారు, అది కొత్త ఎఫెక్ట్. ప్రతి చాలా కాన్ఫిడెంట్గా ఇది కొట్టేస్తున్నాం. స్టోరీ విన్న దగ్గర నుంచి అది మీరు ఒంగోలు బ్యాక్డ్రాప్ ఎందుకు తీసుకున్నావు కదా, అంటే ఈ కథకి ఒంగోలు పెడదాం, ఈ ఊర్లోనే పెడతది కదా పోలీస్ కథ అంటే, ఒంగోలు తీసుకోవటం వల్ల వచ్చిందా లేదా పోలీస్ కథ అనుకుంటే ఒంగోలు వచ్చిందా? అంటే నాకు చాలా చాలా స్ట్రాంగ్ అండి. నేను బేసిక్గా ఏంటంటే నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలోనే ఎక్కడా చెప్పలే, నా కామెడీ అనే కామెడీ డైరెక్టర్ అనే పేరు నాకు ఉన్న నేను చేసిన ఫస్ట్ సినిమా వలన నాకు ఆ ముద్ర పడింది. కానీ బాడీగార్డ్ డ్రామా, సెంటిమెంటల్ డ్రామా అయినా డాన్స్ సీన్ నుంచి కామెడీ బేసిక్గా నాకు రా ఫిల్మ్ అంటే ఇష్టం. నాకు నాకు అవకాశం రాలా అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం కడుపులోనే బయట పెట్టుకునే పరిస్థితి లేదు. లేదు, ఆ కడుపు నొప్పి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు బయట పెట్టుకునే అవకాశం ఎప్పుడు వచ్చింది, నాకు నన్ను నమ్మే హీరో ఉన్నారు అది మెయిన్. అక్కడ ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగి ఈ కథను మీరు ఎలా ఒప్పుకున్నారనే అని, అవును అక్కడే ఇప్పుడు నేను ఎంత రియల్గా నా నేను ఒంగోలు బ్యాక్డ్రాప్ తీసుకోవాలనే నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరు ఏం కొత్త ఎలిమెంట్లు నాకు ఏమున్నాయి ఎలిమెంట్లు అంటే గాడిద రక్తం తాగేది మనం విన్నాం, దాన్ని విజువల్గా చూపిద్దాం, ఇది కొత్త ఎలిమెంటు, కరెంట్ తీసేసి మెడల్ చేస్తారు ఇది కొత్త ఎలిమెంటు, ఈ ఎలిమెంట్లతోటి పోలీస్ ఆఫీసర్ కథ వేసుకొని ఎప్పుడో జరిగి ఉండొచ్చు బట్ స్క్రీన్కి కొత్త కొత్త నేను చూడాల, ఇప్పుడు నేను విన్నా నేను చూడాల, అది చూపిస్తే బాగుంటుంది ఈ అనుకొని దాన్ని మొత్తం డిజైన్ చేసుకొని దాన్ని ప్రాపర్గా తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంటే ఒంగోలు బ్యాక్డ్రాప్ అనేది ఫిక్స్ అయిపోయాయి. ఇక మా వివేక్ అంటా ఉండేవాడు రైటర్ వివేక్ ఏమండి ఒంగోలు ఎక్కువ చెప్పకండి అని, ఆయనకేమో రాయలసీమ పిచ్చి కదా చెప్పలేడు అంటే ఆ ఒంగోలు నేను ఏంటంటే మామూలుగా ముందు ఒక ఒంగోలు వెనక ఒంగోలు డైలాగ్ కూడా వేసాడు, రే ఒంగోలు నడిబొడ్లో నగ్రంగా శేషం పెట్టి నవరాంధ్రాలో శేషం బస్తా నా కొడక అనేది అక్కడ ప్రతి చోట నేను ఒంగోలు అనేదాన్ని వాటాన్ని ట్రై చేసేవాడిని. ఎంత ఒంగోలు మీద అభిమానం ఉంటే మాత్రం కొంచెం అక్కడక్కడ తగ్గించమంటే నన్ను నా సరౌండింగ్ నేను బాగా పెట్టుకున్నా. అవును నన్ను నన్ను కంట్రోల్ అంటే ఫుల్గా వాళ్ళ ఒపీనియన్స్ అవి ఇవి కరెక్ట్ టీం వర్క్, ఇది మంచి టీం దొరికింది. సో దాన్ని నమ్మి ముందు రవి గారు దాన్ని ఆ ఒంగోలు బ్యాక్డ్రాప్ని మీరు యాజ్ తీసుకుంది అదే ఆన్సర్ ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. స్క్రిప్ట్ మళ్ళీ కథ గురించి ఇంకోసేపు వద్దాం, అంటే ఆవిడ చూడంగానే గుర్తుకొచ్చింది శృతిహాసనకి ఫైట్ ఉంటుందండి అని కాన్ఫిడెంట్గా చెప్పాడా నసుగుతూ చెప్పాడా, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? వెరీ కాన్ఫిడెంట్ చెప్పాడు, ఎస్ నాకు ఇమీడియట్గా నచ్చింది. నాకు ఎలా హీరోగా ఉంటూ ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యండి ఒక హీరోయిన్ ఫైట్ చేస్తుంది, మీరేమో బతిమాలుకుంటూ ఉంటారు కృష్ణగారు క్రిస్టీగా అనేదాకా అందరం అంటే ఇది కాదు రవితేజ్ ఇది కాదు ఇలా చేయడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా బతిమాలేసుకుంటున్నాడు ఏంటి అని మేము మీరు బతిమాలుతున్నారని కన్విన్స్ అయ్యాక కానీ మీరు కిట్టిగానే ఓపెన్ చేయాలి అప్పటిదాకా మసా కిట్టిగారు అని కృష్ణగారు అసలు హీరోయిన్ ఫైట్ పెడతా అంటే మీరు ఒప్పుకోవడం నిజంగా కథకు వాల్యూ ఇవ్వటం ఐడియాకి వాల్యూ ఇవ్వటం అది చాలామంది మరి నేను హీరో అయితే చేయను అందరూ చేస్తారు నేను ఉండగానే కదా నేను కరాటే నేర్చుకున్నా కుంఫూ నేర్చుకున్నా సిక్స్ ప్యాక్ వచ్చింది బస్కిల్ తీసుకున్నా నేను చేస్తాగా ఫైట్ అంటాం కదా మీరు అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు అలా ఎందుకు కన్విన్స్ చేశారు ఎలా కన్విన్స్ చేశారు ఆ సీన్ నేను సిన్సియర్గా చెప్పా ఇదేని అంటే ఒకవేళ ఫ్యామిలీ మీదకి అటాక్ వస్తే ఎవరు సేవ్ చేసుకుని డిస్కషన్ వస్తుంది కదా ఎలా చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో టేక్ ఆఫ్ నుంచి నేను చాలా పోలీస్ కథలు సినిమాలు మనం చూసినాం ఇప్పుడు అంకుశం కానీ లేకపోతే ఇంకా రకరకాల
నాకు నాకు వెరీ స్ట్రాంగ్ నేను నమ్మింది ఏంటి అంటే ఒక ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కిడ్ ఉన్నాడు, ఈ ఫ్యామిలీ తోటి పోలీస్ ఆఫీసర్ చాలా హ్యాపీగా ఉంటున్నాడు, చాలా ఎక్కువ ఉన్నాడు, జోబియల్గా ఉంటున్నాడు, ఒక క్యూట్ ఫ్యామిలీని చూపిస్తున్నాం. ఈ క్యూట్ ఫ్యామిలీని ఎంత క్యూట్ ఫ్యామిలీ అనేది నేను చెప్తే ఒక అందుకనే కోరమేసిన సాంగ్ కూడా వచ్చింది అక్కడ. ఈ సాంగ్ అయిన తర్వాత అనలైజ్ చేస్తారేమో, ఇంకో చాట వేసేస్తారేమో, ఆ చిన్న టెన్షన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చా నేను. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఎప్పుడైనా సరే సినిమా ఎక్కువ క్లోజ్ 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 గా ఉన్నది, క్లోజ్ గా ఉంటుంది, ఆ క్యారెక్టర్ చంపేస్తా క్యారెక్టర్ చంపేస్తామేమో అనే ఒక లీడ్ తయారు చేస్తుంది, అది ఒక చిన్న ఇది చేస్తుంటది. అబ్బా ఏంటి వీళ్ళు ఎంత క్లోజ్ అయిపోతున్నారు, ఏంటి ఇప్పుడు ఇంకేంటి నెక్స్ట్ క్యారెక్టర్ ఫినిష్ చేస్తున్నారు డైరెక్టర్ అనేది చిన్న చిన్న కావాలని రెండు మూడు టచ్లు ఇచ్చి వదిలేను నేను. అది కానీ నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏంటి అంటే అమ్మాయి పోలీస్ ఆఫీసరు అనేది అక్కడ రివీల్ చేయటం అనేది పెట్టుకున్నది, బ్యాంగ్లాగ్ పెట్టుకుంది. వెరీ గుడ్. అది శివలో చిన్న క్యారెక్టరు, ఆదిలో చలపతిరావు గారి క్యారెక్టరు, కాసేపు అక్క ఎక్కువసేపు కనిపించి కనిపించి పుసుక్కుని పోతారు హీరో సేవ్ చేసుకోలేదు, దాన్ని రివర్స్ చేసి కరెక్ట్ అయింది. పైగా హీరోకి అక్కడ చాలా పెద్ద పని ఉంది, నేను వెళ్తా బైక్ మీద వెళ్తా విమానంలో వెళ్తా రాకెట్ దిగుతా కొడతా చీలుస్తా నా కుటుంబాన్ని నేను సేవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పుకోవడానికి మీరు కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది, కానీ మీరు వెంటనే ఒప్పుకోవడం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది వాళ్ళ థ్రిల్లు. ఎందుకంటే నా ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ సినిమాకి వెళ్ళింది, మా ఫ్రెండ్స్ వెళ్ళారు నిన్న కొంతమంది, వాళ్ళు ఫోన్ చేసి ఆ విషయం చెప్తున్నారు, ఏమండి నేను ఫోన్ చేయగానే నా క్యారెక్టర్ అలా ఉంది అని అడుగుతారేమో అనుకుంటే వాళ్ళేమో శృతి హాసన్తో ఫైట్ చేయించడం చాలా గ్రేట్ అండి, చాలా బాగుందండి. సరే నేను ఎలా చేశా, బాగానే చేశాను ఫోన్ పెట్టేస్తున్నాను, ఇది నేను అత్తయ్య అందుకని అడిగాను. ఇంకోటి రామలక్ష్మణుల ఫైట్ కూడా ఆ బీచ్ అనే ఆ లొకేషన్ వాళ్ళ పూర్వం వచ్చేస్తుంటుంది నాకు తెలుసు, వాళ్ళు అదే ఊరు కదా, అదే కనిపిస్తుంది స్క్రీన్ మీద, అదే అదే ఊరు, వాళ్ళు అక్కడే తిరిగేవాళ్ళు. అవును, బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మంది ఉంటారు కదా, అవునవును, బాడీ లాంగ్వేజ్ కూడా వాడే మిక్స్ చేశారు, ఇలా ఉండాలి ఎలా వాళ్ళ ఊరు గురించి చెప్పుకునే అవకాశం వాళ్ళకి కూడా వచ్చింది. అవును, వాళ్ళు చాలా హైదీగా ఫీల్ కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. అసలు ఆ బీచ్ లో వెళ్తూ వెళ్తూ క్లైమాక్స్ లో సన్సేవ్ అని కాల్చేది హీరో గారు లేచి గాల్లో సిల్వెట్ షాట్ కదా, అది ఎక్స్ట్రాడినరీ పోస్టర్ షాట్ లేదు, ఫెంటాస్టిక్ ఐడియా, అసలు ఫెంటాస్టిక్ ఐడియా, దాన్ని మాత్రం అసలు ఐ థింక్ దట్ విల్ చేంజ్ ద డైనమిక్ ఆఫ్ ఫైట్స్. అంటే ఫైట్లు అంటే ఏంటి అనే దాని మీద ఒక ఒక స్టోరీలు వేసుకోవచ్చు, ఇలా కావాలి నాకు ఫైట్ ఇలా చెప్పుకోవడానికి ఉంటుంది అది ఐడియా. ఇంకో అసలు వర శరత్ కుమార్ గారు ఆవిడని ఎందుకు కాస్ట్ చేయాల్సి వచ్చి అంటే మీరు రాసుకున్నప్పుడు ఆవిడే అనుకున్నారా, లేదా వెతికి ఇంకెవరు లేక ఆవిడ లేదు? ఏమైందంటే టు బి ఫ్రాంక్ చెప్తా, జయమ్మ క్యారెక్టర్కి ఇద్దరు ఆప్షన్స్, నాకు ఇద్దరు ఆప్షన్స్, తను కూడా వరలక్ష్మి, తను ఇంకో క్యారెక్టరు, వాళ్ళిద్దరిలో ఎవరు ఎవరు అనుకుంటున్నప్పుడు తను ఇద్దరు నాకు ఇద్దరిని చూశాను ఇద్దరు క్యారెక్టర్లు, బట్ తను ఫైనల్గా ఏంటంటే ఓకే వరలక్ష్మితో వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాయి ఇంకా. ఎందుకంటే వరలక్ష్మి తను నేను ఒక మలయాళం ఫిల్ము ఏదో ఒక రెండు పందెం కోటి అలాంటివి చూశాను నేను, చూసినప్పుడు దానిలో ఇది ఉంది అమ్మ, ఒక కట్అవుట్లోనే ఒక ఇది ఉంది సర్కార్లో చూసినా కానీ ఈ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ కదా, అసలు నాకేంటి జయమ్మ ఎట్టుండేది అంటే మాకు నాకు ఫీడ్బ్యాక్ ఏంటి, జయమ్మ దిట్టంగా ఉంటుంది, జయమ్మ ఇలా ఉంటుంది కొంచెం రోజుకు రెండు బిర్యానీలు తిన్నట్టు దిట్టంగా ఉంటుంది, నాకు ఫీడ్బ్యాక్ అది ఒరిజినల్ జయమ్మ ఎలా ఉండేది అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది ఓకే ఓకే అని నేను అనుకున్నప్పుడు అప్పుడు ఇతను కరెక్ట్ కనపడుతుంది నాకు ఇక్కడ జయమ్మ, ఈ అమ్మాయి కదా జయమ్మ అని వచ్చి చేసిన తర్వాత నేను నాకు స్పాట్లోకి వస్తే నేను ఎక్కువ వరు అని నేను ఎప్పుడు పిల్లలు జయమ్మ అంటే నాకు ఆ క్యారెక్టరే కనపడి ఉండేది, జయమ్మ అట్రాక్ట్ కూర్చో గడించి అంటే అంత న్యాచురల్గా అసలు ఎక్స్ట్రాడినరీ చేసింది తను ఆవిడ. నాకు తెలిసి అంటే వరా శరత్ కుమార్ గారు తెలుగులో ఇంకా అంత పాపులర్ అవ్వాల, ఆవిడది మాస్టర్, ఆవిడది ఇదే వచ్చింది ఒకటే కదా సర్కార్ ఒకటే కదా ఆవిడ వచ్చింది. అవును అవును. ఇప్పుడు ఆవిడ చూస్తే మన జయమ్ నెక్స్ట్ పిక్చర్స్ ఆవిడ చేస్తే జయమ్మ బాగా చేసిందిరా, జయమ్మ ఈ క్యారెక్టర్ జయమ్మని ఫిక్స్ చేస్తారు ఆవిడ, కరెక్ట్ జయ శరత్ కుమార్ అయిపోతున్నాడు తెలుగు వరకు. అది సముద్రకన్న గారు కూడా వాళ్ళ వేరియేషన్, నాకు తెలిసి సముద్రకన్న గారికి జయమ్మకి వరా శరత్ కుమార్కి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉండి ఉంటుంది బయట అయితే నాకు తెలిసి. అలాగే వాళ్ళ వైఫ్ అది అసలు ఎక్స్ట్రాడినరీ, శృతి హాసన్ ఫైట్ ఎంత ట్విస్టో సముద్ర మన కటారకృష్ణ వైఫ్ ట్విస్ట్ అంత గొప్ప ట్విస్ట్ ఉంది అది. అంటే ట్విస్ట్లు ఇద్దామని రాశారా లేకపోతే వాళ్ళ క్యారెక్టర్లు ఒంట్లోకి జారిపోయి రైటర్లకి డైరెక్టర్కి పిచ్చెక్కిపోయితే జారిపోయింది అనుకో, అది అంతే అంత న్యాచురల్గా వచ్చింది అసలు.
అంటే పెట్టిన చాలా మన సినిమాల్లో మనకు కొంత ట్విస్ట్ కావాలి. ఇప్పుడు గంట 30 నిమిషాలు అయింది, ఇప్పుడు ట్విస్ట్ పెడదాం, ఇప్పుడు గంట 43 నిమిషాలు అయింది ఒక మెలికి పెడదాం. అలా క్యాలిక్యులేటెడ్ కాకుండా కథాపరంగా వచ్చినాయి. కరెక్ట్, అది వండర్ఫుల్ ఫీలింగ్. కొలిసి ఏమి పెట్టలేదు దీనికి, ఇక్కడికి రావాలి కొలిసి, కొలిసి ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలి, అలా లేదు. మొత్తం డ్రైవ్ అలా తీసుకెళ్ళింది. ఈ సినిమాలో ఇంకేమైనా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయనే? లేవు లేవు ఏమి లేవు, ఏమి లేవు. అంటే వాసిన తీసేసారు అంతే అంతే అంతే. ఏది అసలు తీయటం కానీ సీన్ తీయటం కానీ డిలీట్ చేయడం ఏమి ఏమి లేవు. వా, అంటే బుక్ పర్ఫెక్ట్గా ఉంటే వచ్చే సినిమా ఇది అంతేగా. అంతే అంతే. మీరు సినిమా అయిపోయింది, జనవరి 9 రిలీజ్ అనుకున్నారు, ఈ మధ్యలో జనం వస్తారా రారా అనే భయం ఉందా మీకు? లేదు, భయం లేదు. లేదా వస్తారని నమ్ముకో నాకు ఉందా? కానీ నార్మల్ డేస్లో ఎలా వస్తారు అలాగ రావటం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. తండోపు తండాలుగా అది నిజంగా సినిమా మీద ప్రేమ, మీ మీద ప్రేమ రెండు కలిసి కొట్టినాయి. డెఫినెట్గా వీ హ్యావ్ టు థ్యాంక్ ద పీపుల్ ఆడియన్స్. ఎస్, ఆడియన్స్ 100%. నేను ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు రిలీజ్ రోజున అర్ధరాత్రి 5 నవీన్ గారు, ఎర్నే నవీన్ మైత్రి మూవీస్ నవీన్ గారు ఫోన్ చేశారు. ఎరక్కొట్టేశాడండి సినిమా గోపి గారు, ఎరక్కొట్టేశాడు. అసలు రవి గారు అయితే మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ. అంటే మీరు ఎప్పుడు చూసారు సార్ అన్న? అంటే యాక్చువల్గా మన షో 10 నేను మా ఫ్రెండ్కి కనుక్కుని ముందే 3 అవర్స్ ముందు షో వేయించుకున్నాను నేను ఒక్కడనే. కానీ ఆ షో కూడా ఫుల్ అయిపోయిందండి. నేను అసలు కరోనాతో హౌస్ఫుల్ అయిన అమెరికాలో మన సినిమా హౌస్ఫుల్ అవడం హైలైట్. కరెక్ట్, అదే కదా. అసలు అడుక్కో కరోనా పేషెంట్ ఉన్న అమెరికాలో మన సినిమాకు వచ్చి విధులు చేత ఓపిక అరుణంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి సినిమా మీద. ఈ సినిమా సక్సెస్, ఈ సినిమాకి జనం వచ్చిన సక్సెస్ అని పక్కన పెడితే ఓపెనింగ్, సినిమాకి ఓపెనింగ్ ఇంత రావడం అనేది నాకు తెలిసి ఇంకొక ఈ మధ్యకాలంలో సినిమాకి ఢోకా లేదురా. ఇంకో విషయం చెప్పాలి, క్రిస్టఫర్ నోలన్ టెనెట్ రిలీజ్ అయింది ఇంగ్లీష్లో. మనకి ఫస్ట్ సినిమాలు మేజర్ పండగ సినిమా మన సోలో బతికే సో బెటర్, ఇవాళ క్రాక్. ఓపెనింగ్స్ సైడ్ మన తెలుగు సినిమాకి వచ్చినంత ఓపెనింగ్ టెనెట్కి కూడా రాలా. జనం అంత తండోపతండలుగా వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండ్ మూవీకి వెళ్ళాల. మన తెలుగు సినిమా ప్రేక్షకులకి అది వీళ్ళ కిరీటం పెట్టాలి, పిలిచి ఎక్కువ కిరీటాలు అవుతాయి పోలతో పెడదాం. బట్ అనే వెరీ వెరీ గ్రేట్ సక్సెస్. అంటే అన్నయ్య మీ క్వశ్చన్ చెప్పండి, నేను కూడా క్రెడిట్ తీసుకుంటా ఇప్పుడు దాకా పొగిడాను కాబట్టి. ఏంటంటే నాకు కొద్దిగా ఒక షార్ట్ చూపించాడు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని 1 సంవత్సరం చెప్పాను మార్చిలో. కనిపించిన ప్రతివాడికి చెప్పాను ఈ సినిమా బ్లాక్ బస్టర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. నేను ఒక టైంలో కరోనా పీక్స్లో ఉన్న టైంలో గోపిని అడిగాను, గోపి సినిమా అయిపోతాం కదా, సరే గ్యారంటీ సూపర్ హిట్ సినిమా, ఓటీటీ గిటీటీ అంటున్నారు కదా, నువ్వు కూడా ఓటీటీకి ఇచ్చి వేరే సినిమాకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇంకా ఏంటంటే ఈ సినిమా నేను థియేటర్లోనే వేస్తా, ఈ సినిమా నేను సంక్రాంతికే వేస్తా. తెలుసు కానీ పట్టు ఎలా ఉంటుందో మనది. ఆ పట్టుదల పెట్టాడు, ఆ పట్టుదల కొండ బద్దలు కొట్టింది వాడు నిజంగా. నేను నాకు దానికి రవి గారు సపోర్ట్ చేయడం గొప్ప విషయం చేశారు, ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్ చేయడం ఇంకో గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా బాసు నేను మునిగిపోతా, నేను అమ్మేసుకుని వెళ్ళిపోతా అంటే ఇవాళ ఇది లేదు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఫోన్లో బాగుంది బాసు సినిమా అనుకున్నాను అంతేగా. బట్ థియేటర్లోకి రావడం, దుమ్ము దులపటం, కొత్త థియేటర్లు ఓపెన్ చేయడానికి మళ్ళీ ఆక్సిజన్ కూడా ఇచ్చింది సినిమా. కరెక్ట్, డెఫినెట్గా మూసేసుకుని కళ్యాణ మండపం పెట్టుకుందాం అనుకున్న ఎగ్జిబిటర్లకి మంచి సినిమాలు వస్తే జనం వస్తారా, వాళ్ళు మళ్ళాగే సినిమా పిచ్చోళ్ళు. ఎంతమంది మనం ఎన్నో మాటలు ఉంటాం మనం. అవును, కరోనా లాక్డౌన్లో మన సినిమా ఇండస్ట్రీకి మేజర్ క్లోజ్ అనే మాట మనం విన్నాం. 7 నెలల కాలంలో చాలా చోట్ల విన్నాం ఇది, కళ్యాణ మండపాలు షిఫ్ట్ అయిపోతాయని చాలా వింటానికి అసలు భయం వేసేది, వైబ్రేషన్ భయం. ఏంటి మన సినిమా స్క్రీన్ స్క్రీన్ చూడవా ఏంటి అంటే, మనకి ఏమన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే ఆయనకు ఫ్లాట్ కొనబెట్టండి తెలుగులో. ఈ సక్సెస్ సందర్భంగా ప్రేక్షకులకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, డెఫినెట్గా. అలాగే బెస్ట్ విషెస్ కూడా చెప్పుకోవాలి మీరు. తెలుగు ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్ అందరికీ, తమ్ముళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాస్క్ వేసుకొని బాగా ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ అందరికీ. నిజంగా తెలుగు సినిమా సత్తా దాటారు, అలానే మన తెలుగు వాళ్ళందరూ సినిమా అంటే ఎంత పిచ్చో మీరు ప్రూవ్ చేశారు. మీ అందరికీ చేతులు ఎత్తి
నమస్కారం పెట్టుకుంటున్నా. అలానే థియేటర్లకు వచ్చే వాళ్ళందరూ, ఫ్యామిలీస్ అందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ మాస్కులు వేసుకొని శానిటైజర్లతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతి పండుగ మందే.